హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మనకు 8వ తారీఖు వచ్చే అత్యంత శక్తివంతమైన ప్రముఖమైన రోజు గురించి తెలుసుకుందాము. ఆ రోజు విశిష్టత మరియు ఆ రోజు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ధన నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష లాంటివి కూడా తొలగిపోతాయి. ఈ నెల 8వ తారీఖు 100 ఏళ్ళకి వచ్చే రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారం అమావాస్య, ఆషాఢమాసంలో పుష్యమి నక్షత్రం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. ఆ కలిసి రావడాన్ని పుష్యాడ యోగం మరియు రవి పుష్యమి అంటారు. ఆదివారానికి అధిపతి రవి, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, ఇద్దరు విరోధులు. కానీ ఇది అమావాస్య ఆషాఢమాసంలో రావటం వల్ల రవి శని ఇద్దరు మిత్రులుగా ఉంటారు. మరియు కర్కాటక రాశిలో చంద్రుడు కూడా రవి పక్కనే ఉంటాడు కాబట్టి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున ధనప్రాప్తి కలుగుతుంది. శనిదోషాలు, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నా సరే తొలగిపోతాయి అని పురాణాలు శాస్త్రాలలో చెప్తున్నారు. ఎంతో అద్భుతమైన రోజుగా పరిగణించాలి కాబట్టి ఈ రోజుని చిన్న పరిహారాలు చేసుకొని ఈ రోజుని సద్వినియోగం చేసుకుందాము. ముందుగా శనివారం రోజునే భూజులన్నీ దులుపుకొని శుభ్రంగా శుచిగా ఉంచుకోవాలి ఇంటిని. ఆదివారం ఉదయం సూర్యోదయం నుంచి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ లోపుగా ఈ పరిహారం చేసుకోవాలి. మన ఇంట్లో సూర్యకిరణాలు పడే స్థలంలో నుంచొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఒక తెల్లని కర్చీఫ్ లేదా క్లాత్ తీసుకోవాలి, కొత్తది. ఒకవేళ మీ దగ్గర కొత్తది లేకపోతే పాతదైనా సరే ముందు రోజే శుభ్రంగా ఉతుక్కి ఆరేసుకొని పెట్టుకోండి. సూర్యభగవాన్ ఎదురుగా నుంచొని ఆ తెల్లని క్లాత్లో మధ్యలో పసుపుతో రాసి, పసుపు రాసి దానికి కుంకుమ బొట్టు పెట్టాలి. 1 రూపాయి లేక 2 రూపాయి కాయిన్స్ లేకపోతే 5 రూపాయల కాయిన్ అన్న పెట్టుకోవాలి. అలా సూర్యభగవానునికి చూపించి నమస్కరించాలి. తరువాత ఆ మూటని తీసుకొని దేవుడి గదిలో, మన దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. ఈ పరిహారం ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు కానీ స్నానం చేసి శుచిగా చేసుకోవాలి. అలా ఆ మూటను మన దేవుని మందిరంలో పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ధన నష్టాలు, అప్పుల బాధ అన్నీ తొలగిపోతాయి. నరదిష్టి, నరఘోష ఇలాంటివి కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. మరుసటి రోజు అనగా సోమవారం మళ్ళీ అదే మూట తీసి ముందు రోజు ఏ కాయిన్ అయితే పెట్టారో, 1 రూపాయి అయితే 1 రూపాయి, 2 రూపాయలు అయితే 2 రూపాయల కాయిన్, అదే కాయిన్ మళ్ళీ వేరొకటి మూటలో పెట్టాలి. పెట్టి దేవుడికి నమస్కరించుకొని మన బీరువాలో కానీ మన ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంచుతామో ఆ స్థలంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మన ధన నష్టం అనేది తగ్గుతుంది. ఇంట్లో చెడు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే మనం అనారోగ్యంగా ఉండకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు దేవుణ్ణి మనసారా ప్రార్థించాలి. ఇంకా సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీదేవికి ముందు దీపారాధన చేసి ధనప్రాప్తి కలగాలి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఇంకా ఆ రోజు శివాలయంలో శివలింగానికి జిల్లేడు ఆకులతో అభిషేకం చేయాలి. అలా ఆ రోజు శక్తివంతమైన రోజు కాబట్టి ఇట్లాగా అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. కుదిరితే 9 మంది బ్రాహ్మణుకి అన్నదానం చేయండి, లేక పేదవాళ్ళకైనా 9 మందికి అన్నదానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పనిసరిగా ఆ పరిహారం మాత్రం చేసుకోవాలి. 1 తెల్లని క్లాత్లో
సూర్య భగవాన్ని ఎదురుగుంటా ఉండి పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడు ఎదురుగుంటా పెట్టాలి. కాయిన్, ఒక కాయిన్ వేసి మరుసటి రోజు అదే అలాంటి కాయిన్ మళ్ళీ పెట్టుకొని మన బీరువాలో పెట్టుకోవాలి. ఈ పరిహారం మాత్రం చేసుకోవటం మాత్రం మరొప్పద్దు. ఈ పరిహారం మనకి అక్షయ పాత్ర లాంటిది. ఆ రోజు ఈ పరిహారం చేస్తే ధనప్రాప్తియే కాదు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మరియు నరదిష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా పండితుల దగ్గర మరియు శాస్త్రం, పురాణాలు చెప్పిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.